హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఏదైనా న్యూ జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది ఏ విభాగంలో వచ్చిందంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 విభాగంలో వచ్చిన వేకెన్సీస్ ఇవి. ఇందులో విభాగంగా ఇప్పుడు మనం చూద్దాము. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన డేట్స్ వచ్చేసి 6/2/2018 అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 6/3/2018 అనేది లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, 6/3/2018 అనేది దీని యొక్క లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఫస్ట్గా చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2లో ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే టోటల్గా 219 వేకెన్సీ అనేటివి ఉన్నాయి. 219 వేకెన్సీస్. ఇందులో ప్రీ మెట్రిక్ హాస్టల్ బాయ్స్ 115, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాయ్స్ 38, ప్రీ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ 42, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ 24 వేకెన్సీస్. టోటల్గా చూసుకుంటే 219 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే ప్రీ మెట్రిక్ ఆర్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. నెక్స్ట్ చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్లో చూసుకుంటే టోటల్గా 87 ఖాళీలు అనేటివి ఉన్నాయి. మనకి టోటల్గా 87 ఖాళీలు అనేటివి ఉన్నాయి దీనికి. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్లో చూసుకుంటే టోటల్గా 4 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 4 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి దీనికి. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ పాస్ అయి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ పాస్ అయి ఉండాలని చెప్పారు. ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అప్లై చేస్తున్నారో గ్రేడ్ 2 వాళ్ళు గ్రాడ్యుయేషన్ విత్ డీఈడీ లేదా బీఈడీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్లో అప్లై చేస్తున్నారో 4 వేకెన్సీలు వాళ్ళు గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయాలని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పారు. 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఉన్నవాళ్ళు. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎవరైతే ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో టీఎస్ఆర్టీసీలో, కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీలో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి ఫీజు కనుక చూసుకుంటే ఈచ్ అప్లికెంట్ 200 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 80 రూపాయలు ఉంటుందని చెప్పి చెప్పారు. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ అన్ఎంప్లాయ్మెంట్ అప్లికెంట్స్ అండ్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ ఫీ అనేది ఉండదని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఈ ఫీ ఎలా పే చేయొచ్చు అంటే ఆన్లైన్ త్రూలో పే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్బీఐ ఈపే లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. దీనికి వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో ఉంటాయని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. దీనికి ఎలా అప్లై చేయాలి అంటే www.tspsc.gov.in నుంచి అప్లై చేయాలి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఫ్రెండ్, ఇక్కడ మీకు ఇంకా అప్లికేషన్స్ అనేది ఓపెన్ కాలేదు. అయితే అప్లికేషన్ సబ్మిట్ అని ఇక్కడ ఇస్తారు. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నిటివి సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి కండిషన్స్ ఏంటివి, దీనికి ఎగ్జామినేషన్ ఏముంటుంది, దీనికి సిలబస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. దీనికి ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్స్ అనేవి ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి వచ్చేసి కేటగిరీ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ప్రతి ఒక్క దానికి ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి దానికి ఉంటాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. మీ నోటిఫికేషన్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోండి. ఇవి వచ్చేసి బ్యాంక్స్ లింక్, ఇందాక మీకు చెప్పాను కదా ఆ బ్యాంక్స్ యొక్క లింక్స్ ఇవి, మీరు చూసుకోవచ్చు ఏ బ్యాంక్ వాళ్ళైనా పే చేయొచ్చు అని. దీనికి సిలబస్ కనుక చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది చెప్తున్నారు, పేపర్ 1 అండ్ పేపర్ 2గా. పేపర్ 1లో చూసుకుంటే జనరల్ స్టడీస్ అనేది జనరల్ లెవెలిస్ట్ ఉంటాయి. 150 క్వశ్చన్లు 150 మార్కులు 150 నిమిషాల టైం ఉంటుందని. నెక్స్ట్ పేపర్ 2లో చూసుకుంటే ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పారు, ఆ లెవెల్లో ఉంటాయని. డీఈడీ లేదా బీఈడీ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 క్వశ్చన్లు 150 మార్కులు 150 నిమిషాలు, టోటల్గా 300 మార్కులకు క్వశ్చన్ పేపర్ గాను ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ తెలుగులో ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి సిలబస్, అన్నిటికీ కామన్ సిలబస్ ఇది వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ టీఎస్పిఎస్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మీకు టీఎస్పిఎస్ నుంచి ఏదైనా
ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ నుంచి మీకు టీఎస్పీఎస్సీ అప్డేట్ అందరికన్నా ముందు పొందుతారు. ఫ్రెండ్స్ ఇది టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన రెండో నోటిఫికేషన్ ఈ ఇయర్లో. ఫ్రెండ్స్ మార్చిలో ఫిబ్రవరిలో ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి టీఎస్పీఎస్సీ నుంచి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు ఎలాంటి నోటిఫికేషన్ మిస్ కావద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.